సిరాకదమం పాఠకులందరికీ దుర్ముఖి నామ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు విద్యా తాడంకి. నమస్కారం. దుర్ముఖి నామ సంవత్సరాన్ని సద్ముఖి నామ సంవత్సరంగా తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు ఉత్సాహంగా నిరంతరం కృషి చేయాలని, కళలను ప్రోత్సహించండి, కళాకారులని గౌరవించండి. సిరాకదంబం కుటుంబానికి దుర్ముఖి నామ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు జ్ఞాన ప్రసూన, పాఠ కుటీరం, హైదరాబాద్. సిరాకదంబం పాఠకులకు దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ దుర్ముఖి నామ సంవత్సరం మీ అందరికీ శుభం కలగాలని, అలాగే మనందరం అభిమానించే సిరాకదంబం ఎంతో అభివృద్ధిలోకి రావాలని, అలాగే దాని అధినేత రామచంద్రరావుకి అన్ని విధాల శుభం కలగాలని నా కోరిక. బదరి, హైదరాబాద్. శుభాభినందనలు. సిరాకదంబం పాఠకులందరికీ దుర్ముఖి నామ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మాధురి, చెన్నై నుంచి. సిరాకదమ్మ ఆత్మీయులందరికీ హాంకాంగ్ నుంచి జయాపీసి పాటి నమస్కారం. శ్రీ దుర్ముఖి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం 2016 ఏప్రిల్ 8 శుక్రవారం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు ఎన్నో శుభాలని, జయాలని, తేవాలని ఆశిస్తున్నాను. ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవాలయాలకి వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు వంటివి జరిపించుకుని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పండుగ ఒక్క తెలుగువారి సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడిపడవాగాను, తమిళలు పుతాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పొయిలా బైశాఖ్ గాను, సింధీ వారు చేటీ చాంద్ గాను, కశ్మీరీ వారు నావరే గాను జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నభామి శోక సంతాప్తం మమ శోకం సదాకురు. ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెప్తుంది. ఇహ ఉగాది విశేషాలు చెప్పాలి అంటే, ఈ పండుగ తెలుగువారికి తెలుగు సంవత్సరం ప్రకారంగా తొలి పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపర యుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునేవారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషక్తులైనది చైత్రశుద్ధ పాడ్యమి రోజుననే. వరాహ మిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్రశుద్ధ పాడ్యమి రోజునే. కొత్త లెక్కలు ఆరంభించే రోజు ఉగాది. పంచాంగ శ్రవణం చేసే రోజు ఉగాది. ఉగాది అంటే కోకిల గొంతులో రాగాలు పలికే వేళ, ప్రకృతి పులకరించి ఆనంద నాట్యం చేసే వేళ, పుడమి పులకించి వెచ్చగా హత్తుకునే వేళ మనిషి పాడే ఆనందగీతం ఈ ఉగాది. కారంగా మమకారాలు, తీయని ప్రేమానురాగాలు, వగరుగా వేదనలు, చేదుగా కష్టాలు మొత్తంగా కలిపి జీవిత పరమార్థం తెలిపే షడ్రుచుల మన ఉగాది. తెలుగు తల్లి ఉగాది ఇది, యుగానికే పునాది. సిరాకదమ్మ ఆత్మీయులందరికీ జయాపీసపాటి హృదయపూర్వకంగా తెలిపే శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. సెలవు మీ జయ. అమరావతి రాజధాని, సంస్కృతి సౌరభాలు విరుబోని, తెలుగోడి ఆశల మారని, తేనెలులకు తెలుగు భాష పలికే గుండెల నిండా వలపు వసంతాల ఆమని. సిరాకదంబం సంపాదకులకు, పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు వక్కలంక కృష్ణమోహన్. నేను అస్కార్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. నీటి బొట్టు పొద్దు ఉగాది, కొత్త మొక్క పెంచితే ఉగాది,
పెరిగిన చెట్టుకు నీరు పోస్తే ఉగాది, కనిపించిన అమ్మా నాన్నలను వృద్ధాశ్రమాల్లో చేర్చకపోతే ఉగాది. ఈ ఉగాది కావాలి మానవాళి అంతటికి ఆనందాల హేళి. నా పేరు డాక్టర్ వక్లం కాదులక్ష్మి. నేను గత 25 సంవత్సరాలుగా ఎస్ఎన్ మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తాను. నేను డాక్టర్ లక్ష్మీప్రియ అయ్యర సోమి ఆజ్లా, అంతర్ముఖ సొసైటీ ఫర్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ కల్చర్ తరపున మరియు మా కుటుంబ సభ్యులందరి తరపున దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు పాలూరి. నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నాను. దుబాయ్లోని సుస్వర సంగీత వేదిక తరపున సిరాకదంబం ప్రేక్షకులందరికీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని సదా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మనసులా పడై నీకు స్వరమిస్తా, మావికొమ్మ ఊయలలో నీకు రవ్వంత చోటిస్తా. జగాన మనమిద్దరమే నిత్యం సత్యం, ఇది ఓ ఆకుపచ్చ పాట. అందుకోండి ఈ ఉగాది పూట శుభాకాంక్షలతో మీ కూచి.